హలో అండి, నేను మీ రేణుకా చక్రవర్తి. మీరు చూస్తున్నది రేణు సాల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈజీ మెథడ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు మసాలా వంకాయ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టమండి. రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఒకసారి వంకాయ మసాలా కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయలు తీసుకోండి, నల్ల వంకాయ తీసుకొని వాటిని తొడిమలు తీసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. నీట్గా కడిగేసి వాటిని ఇలా కట్ చేయండి, ఇలా ఫోర్ సైడ్స్ హాఫ్ కట్ చేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేయండి. అలాగే నువ్వులు, పల్లీలు, చింతపండు కొద్దిగా నానబెట్టండి. ధనియా పొడి, మసాలా కొద్దిగా, జీరకర్ర కొద్దిగా తీసుకొని ఇవన్నీ దోరగా వేయించండి. చింతపండు మాత్రం కొద్ది వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇవన్నిటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇందులో మసాలా, జీలకర్ర, తీసుకున్న జీలకర్ర అన్నీ యాడ్ చేయండి. ఇది మెత్తగా అయ్యాక ఏదైతే మనం తీసుకున్నామో చింతపండు అది కూడా యాడ్ చేయండి. ఈ తీసుకున్న మనం మీరు పల్లీలు కానీ ఈ నువ్వులు కానీ చాలా హై క్యాలరీస్ ఫుడ్ అండి ఇది. ఇది రెగ్యులర్గా తీసుకొని అవసరం లేదు, అప్పుడప్పుడు మన డైట్లో యాడ్ చేసుకుంటే బాడీకి మంచిదండి. ఈ చింతపండు కూడా అందులో వేసి ఏదైతే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయ కూడా వేసేసి మెత్తగా మిక్సీ చేయండి. ఇలా మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఇవన్నీ మనము నేను కొలతలు ఏం చెప్పట్లేదండి మీకు, ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎంత వేసుకోవాలనేది టేస్ట్కి బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా నేనైతే 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాండి, దానికి నేను నాకు ఎంత అవసరమో అంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఏవైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక సాల్ట్ వాటర్లో, ఆ వంకాయలను అందులో వేసి దోరగా వేపండి. దోరగా వేపినాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాంటి ఇటు చిక్కకుండా కొద్దిగా జంటిల్గా కలపండి. కలిపే వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఏదైతే పేస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని వేసి లైట్గా నూనెలో వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి యాడ్ చేయండి. పసుపు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తే ఏంటంటే అది కొద్దిగా జ్యూసీగా ఫ్రై అవుతుందండి. ఏ తాలింపు వేసిన ఉల్లిగడ్డకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి, తాలింపులోనే మంచి టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా. ఇలా చేశాక దీన్ని ఇప్పుడు కాసేపు మగ్గనివ్వండి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేయండి. దాన్ని ఈవెన్గా ఒకసారి కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి.
ఇలా మగ్గాక దాన్ని ఒకసారి ఈవెన్గా కలుపుకొని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మనకి ఎంత రిక్వైర్ అవుతుందో అంత యాడ్ చేయండి వాటర్. ఆ పేస్ట్కి వాటర్ యాడ్ చేస్తే అది కొద్దిగా గ్రేవీగా వస్తుంది. ఆ గ్రేవీ మనం కలుపుతుంటూనే ఉడకటం స్టార్ట్ అవుతుందండి. అలా ఉడుకుతున్న ఆ గ్రేవీలో ఏవైతే మనం మసాలా వంకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పక్కకి, ఆ ఫ్రై చేసిన వంకాయని ఈ గ్రేవీలో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసి కొద్దిగా ఈవెన్గా కలిపేసేయండి. చూడండి, చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో వంకాయ ఫైబర్ ఫుడ్ అండి, అది అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన ఫైబర్ యాడ్ అవుతుందండి. ఇలా ఈవెన్గా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కటి సువాసనతో మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం చపాతీస్తో తినొచ్చు, రైస్తో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా అండి. అప్పుడప్పుడు మన డైట్లో కనీసం నెలకు ఒకసారి ఇలాంటి హై క్యాలరీస్ ఫుడ్ని యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.